హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లోని మొక్కలన్నీ చూపిస్తాను. ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది మా గేట్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లోనే మా మమ్మీ రెండు కలబంద మొక్కలు పెట్టింది. ఇక్కడ పల్లెటూరులో మీరు ఎక్కడ చూసినా కానీ కలబంద మొక్కలు ఉంటాయి ఎంట్రన్స్లో. అండ్ ఇది దేవుడు పూల చెట్టు ఫ్రెండ్స్. పూల పేరు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇలా వైట్ పూలు ఫ్రెండ్స్. తర్వాత కనకంబరాల చెట్లు. మా మమ్మీ బాగా పూల చెట్లు ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. అలాగే ఇది దానిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్, దానిమ్మ చెట్టు. అండ్ దానిమ్మ చెట్టు మా ఇంట్లో వచ్చేసి 3-4 ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి కూడా మొత్తం కనకంబరాల చెట్లు. అండ్ ఇది కరేపాకు చెట్టు. ఇది ఇప్పుడే ఈ మధ్య వేసాం ఫ్రెండ్స్, పళ్ళ బాగానే పెరిగింది. దీని నుంచి మా మమ్మీ రోజు కొంచెం తీసి కర్రీలో వేస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ బాగా చాలా బాగుంటాయి. అండ్ మీరు ఎక్కువ వీడియోస్లో చూసుంటారు, వేరే వీడియోస్లో ఫ్లవర్స్ అక్కడ పైన చూసారంటే బాగా గుత్తులుగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ బాగుంటాయి, పూజకు ఉపయోగిస్తారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చారంటే పైనాపిల్ మొక్క. ఇది మేము ఇంట్లో తిన్న పైనాపిల్ది నాటం ఫ్రెండ్స్. ఇలా రెండు వచ్చాయి, ఇంకా పువ్వు రాలేదు. అండ్ ఇక్కడ చూసారంటే మిర్చి మొక్క అయితే నేను చెప్పాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎన్ని మిరపకాయ మొక్కలు ఉన్నాయనేది నేను చూపిస్తాను. అండ్ ఇది చామంచి. అండ్ ఇది వచ్చేసి వంకాయ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ. అండ్ ఈ గుత్తి వంకాయ ఇప్పుడు తెగులు వచ్చింది ఫ్రెండ్స్, ఇంతకుముందు బాగా కాసేది. అండ్ ఇక్కడ వచ్చి అగైన్ ఇంకో మిర్చి. అండ్ ఇక్కడ చూసారంటే దానిమ్మకాయ చెట్టు. అండ్ ఇది హైబ్రిడ్ కాదు ఫ్రెండ్స్, నాటుకాయ అంటారు కదా, ఇది పట్టుకొంగాలనే వేసింది. దీనికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొగ్గ. అలాగే ఇటు చూసారంటే, అండ్ ఇక్కడ కూడా మొత్తం మల్లెం చెట్లు. అండ్ ఇది గన్నేరు చెట్టు ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇది గ్రేప్ అనేది 2 ఇయర్స్కి వస్తుందంట ఫ్రెండ్స్, కాపు. అండ్ ఇక్కడ చూసారంటే ఇంకో దానిమ్మకాయ చెట్టు. ఇది పూత బాగా వచ్చింది ఫ్రెండ్స్, కానీ కోతలు ఉంచవు ఇక్కడ. అండ్ ఇవి చూసారంటే బంతిపూల చెట్లు. ఇవి ఇంకా కాపుకు రాలేదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి బంతిపూల చెట్లు. అండ్ ఇక్కడ మళ్ళీ అండ్ అగైన్ కలబంద. ఇది ఫ్రెండ్స్ మా ఇంటి పక్కగా ఉండే చెట్లు. నేను ఇంకా మీకు వేరే చూపిస్తాను, మెయిన్ మిర్చి చూపించాలి మీకు. ఇక్కడ చూసారంటే బొబ్బస్కాయ చెట్టు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ దీనికి ఫ్రూటింగ్ వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ అయ్యి చూడండి. అంటే దీన్ని మీరే ఊహించుకోండి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఉంటుందో, చాలా ఫ్రూట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు చూసినా కానీ మీకు చెట్టు నిండుగా కాయ ఉన్నాయి. అండ్ ఇవి పండినవి కూడా, ఇవి హార్వెస్ట్ చేయాలి. చెట్టు చుట్టూ కాయలే ఫ్రెండ్స్. అండ్ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రూటింగ్, చాలా కాయలు ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కలకి వాటర్ పడుతున్నాం ఫ్రెండ్స్, ట్యాంకర్తో పడుతున్నాము. కొబ్బరి చెట్లకి, మామిడి చెట్లకి అలా. ఇక్కడ చూసారంటే ఇవి ఇంటి ఎదురున్నవి ఫ్రెండ్స్, అన్ని నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ మామిడి చెట్లు. ఇవి ఈ మధ్యనే వేసాను ఫ్రెండ్స్, వీటికి ఇలా ట్యాంకర్తో నీళ్లు పడుతున్నాము. ఇక్కడ చూసారంటే ఇక్కడ నిమ్మ చెట్టు అండ్ మిరపకాయ చెట్లు వాటికే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మ చెట్టుకు మిరప చెట్టుకు కూడా మేము ఇలానే ట్యాంకర్తో వాటర్ పడుతున్నాము. ఇది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నిమ్మ చెట్టు.
ఇది చాలా చిన్న చెట్టు ఫ్రెండ్స్, ఊరికి అదే పడి మలిచింది. బట్ ఇప్పటికే మేము టూ నుంచి త్రీ దాకా కోసాము కాయలు. అండ్ ఇది చూసారంటే ఇది ఇంకో కాయ, దోసకాయ. ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్, చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఇక్కడ ఉన్న మిరప చెట్లు అన్నిటికీ ట్యాంకర్తోనే వాటర్ పట్టేద్దామని ఒకసారిగా చూసారు కదా ఎన్ని మిరప చెట్లు ఉన్నాయో. వీటన్నిటివి కాయలు ఒకరోజు నేను హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడున్న మిరప చెట్లకి రోజు మార్నింగ్ మా పాపే వాటర్ పోస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే తను చేసే ఫస్ట్ పని ఇదే, బకెట్తో వాటర్ తెచ్చి పెడితే తనే పోస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లన్నిటికీ. తను అది మొక్కలోకి నీళ్ళు పోయటం ఎంజాయ్ చేస్తుంది బాగా. చూసారు కదా అక్కడ ఉన్నవన్నీ మిరప చెట్లు, అలాగే బ్యాక్ సైడ్ ఉన్నవి మొత్తం నిమ్మ చెట్లు అండ్ బంతిపూల చెట్లు. బంతిపూలు ఇప్పుడే పూత వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాను ఏ చెట్టుకు పోయాలి ఏ చెట్టుకు వద్దు అని. తను చూసారా ఎంత నెమ్మదిగా ఏ మొక్క తొక్కకుండా వెళ్ళి నీళ్ళు పోసి వస్తుంది. పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఒక హ్యాబిట్లా ఉంటుంది. మార్నింగ్ మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.